హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం గరం చాయ్ వార్తలకు స్వాగతం ఎస్ మరి మళ్ళీ లేఆఫ్ అంట ఈ లేఆఫ్ ఏంటి ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాము వార్తలోకి వెళ్ళి ముందుగా ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కనుక మళ్ళీ లేఆఫ్ కత్తి పదివేల మంది టెకీలపై వేటకు సిద్ధమైన మెటా ప్రస్తుతం సాంకేతిక విభాగం ప్రక్షాళన వచ్చే నెలలో బిజినెస్ గ్రూప్ పై నజర్ అదే బాటలో గూగుల్ త్వరలో ప్రకటన డిస్నీలోనూ కూడా పదిహేను శాతం మందికి ఉద్వాసన మరి ఇతర రంగాల్లో కూడా ప్రక్షాళన దిశగానే సో మళ్ళీ ఐటీ రంగంలో మెటా రంగంలో మళ్ళీ జాబులు పోబోతున్నాయి సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము టెక్కీల మెడపై మళ్ళీ లేఆఫ్ల కత్తి వేలాడుతోంది కోవిడ్ నైన్టీన్ కల్లోలం ప్రారంభమైన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి టెక్ రంగంలోని ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుండగా గత ఏడాది ద్వితీయార్థం నుంచి ఒక్కసారిగా పుంజుకుంది ఈ ఏడాది ప్రారంభం నుంచి తీసివేతలు తారాస్థాయికి చేరుకున్నాయి టెక్ దిగ్గజాలు హార్డ్వేర్ రంగాన్ని శాసిస్తున్న కంపెనీలు లే ఆఫ్ల బాట బాట పట్టగా ఇప్పుడు అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యం భయాలు ఇతర రంగాల్లోనూ కూడా ఉద్యోగుల తీసివేతకు బీజాలు వేశాయి మెటాలో మళ్ళీ మొదలు దిగ్గజ సామాజిక మాధ్యమ వెబ్సైట్ యాప్ ఫేస్కు యాప్ ఫేస్బుక్కు మాతృ సంస్థ అయిన మెటా ఈ వారంలో పదివేల మందిని తొలగించాలని నిర్ణయించింది ఇప్పటికే ఈ సంస్థ పదకొండు వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే మార్చి నెలలోనే మెటా చీఫ్ మార్క్ మార్క్ జగ్బర్గ్ మరి ఏప్రిల్ చివరిలో సాంకేతిక విభాగం మే నెలలో బిజినెస్ గ్రూప్లో లేఅఫ్లు ఉంటాయని చూ చూచాయిగా సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు మెటా పరిధిలోని ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వర్చువల్ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్ అలాగే క్వెస్ట్ హార్డ్వేర్లో ఈ నెలాఖరులోగా పదివేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది ఇప్పటికే మేనేజర్ స్థాయి అధికారులకు ఈమెయిల్స్ పంపగా చాలా విభాగాల్లో పునర్వ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని మెటా ఉద్యోగులు చెబుతున్నారు అంటే లే ఆఫ్ల తర్వాత ఒక టీంలో పని చేస్తున్న వారిని మరో బృందానికి పంపడం ఆయా టీంలలో సంఖ్యను తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు మెటా అధికార ప్రతినిధి మాత్రం ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదని మార్చుల్ నేను చెప్పామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఒక్కసారి మనం చూద్దాము ఈ ఏడాది లే ఆఫ్లు చేసిన సంస్థలు గూగుల్ పన్నెండు వేలు మెటా పదివేలు మైక్రోసాఫ్ట్ పదివేలు ఎరిక్సన్ ఎనిమిది వేల ఐదు వందలు అమెజాన్ ఎనిమిది వేలు మైక్రాన్ ఏడు వేల రెండు వేలు రెండు వందలు మరి డెల్ ఆరు వేల ఆరు వందల యాభై ఫిలిప్స్ ఆరు వేలు మరి ఐబిఎం మూడు వేల తొమ్మిది వందలు సో ఇన్ని జాబుల కోత ఐటీ టెక్ 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 అన్నందుకు సో మొత్తం కంపెనీలన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళ టెక్ని చూపించినాయి సో దయచేసి దీనికి ఎవరం కూడా ఏం చేయలేము యాక్చువల్గా ఏంటంటే సో మొత్తం కూడా లే ఆఫ్ అనేది ప్రకటించిన ఐటీ కంపెనీలు మీరు ఇండైరెక్ట్గా ముందే ప్లాన్ చేసుకొని ఇక మీదట కూడా వేరే ఇంకేమైనా చేయొచ్చా అనే కాన్సెప్ట్ వేరే ఇంకేమైనా చేయొచ్చా అనే ఒక్కసారి వెతుక్కుంటే బెటర్ ఎందుకంటే మొత్తం అందరు కూడా ఎవరైతే ఇప్పుడు కూడా నేను చూసినట్టయితే మొన్న బీటెక్లో అందరు కూడా సిఎస్ఏ ఐటీఏ కావాలి సిఎస్ఏ కావాలని చెప్పి అన్ని దానికి ఎగబడి దాన్ని రేట్లు కూడా విపరీతంగా పెంచి మేనేజ్మెంట్ కోటలో కూడా కొనుక్కొని అదే కావాలని చెప్పి పట్టుబట్టి సీట్లు కొన్న విషయం కూడా తెలిసిందే కానీ దయచేసి ఒకసారి గమనించాలే చదువు అంటే సిఎస్ఈ ఐటీ రంగమే కాదు ఇంకా చాలా ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితిలో ఎవరూ కూడా ఏం చేయలేము సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఇక ముందన్న ఇప్పుడు వాళ్ళు కూడా మరి సరికొత్త గ్రూప్స్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి సరికొత్త బ్రాంచెస్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి సో మరి వీళ్ళని ఇమీడియట్గా ఇమీడియట్గా తీసేస్తే వాళ్ళ వాళ్ళ ఎట్లా మళ్ళీ గెట్ డౌన్ అయ్యేది ఎట్లా అనేది ఆలోచించాలి ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద కంపెనీలే లే ఆఫ్ ఇచ్చినప్పుడు చిన్న కంపెనీల పరిస్థితి ఏంటి అని దయచేసి ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి అండ్ అదే రకంగా ఎస్ ఒక్కసారి చూద్దాం